మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి సర్వసాధారణం. కొంతమందికి ఆరోగ్యపరంగా కష్టాలు ఉంటాయి, మరికొంతమందికి ఆర్థిక బాధలు ఉంటాయి. సమస్యలు కలిగి ఉన్నవారిలో చాలామంది అనుభవించే ఒకే ఒక సమస్య ఆర్థిక సమస్యలు. చాలామందికి డబ్బులు లేకపోవడం వలనే సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా తక్కువ స్థాయిల్లో ఉండటం వలన డబ్బుల కోసం అప్పులు చేయటం, ఆ అప్పులు తీర్చలేక ఎదుటివారితో నిందలు పడటం, దాంతో సమాజంలో కనీస మర్యాద లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జీవితం అంటేనే కష్టాలు సుఖాలు ఉంటాయి. ఎప్పుడూ సంతోషంతోనే కాదు బాధను భరించటం నేర్చుకోవాలి. కష్టాలను ఎదుర్కోవటానికి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నెలంతా కష్టపడి సంపాదించిన ఇంట్లో కనీస అవసరాలు తీరక బాధపడుతూనే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒకరి సంపాదన మీదే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. వచ్చే ఆదాయం తక్కువ కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు చిన్న పరిహారం చేయటం వలన మీ ఆదాయం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. దానికి కారణం జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉండటమే అని పెద్దలు చెప్తున్నారు. ఎవరి ఇంట్లో అయితే జ్యేష్ఠాదేవి ఉంటుందో ఆ ఇంట్లో తరచు కారణాలు లేకుండా గొడవలు జరగటం, వచ్చిన డబ్బులు చేతిలో నిలవకపోవటం, డబ్బులు లేక బాధపడటం, ఆరోగ్య సమస్యలు, చేసే పనులలో ఆటంకాలు ఎదురవటం, ఇలా ఎన్నో రకాలుగా ప్రతి నిమిషం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మరి అటువంటి వారు మీ ఇంట్లోని జ్యేష్ఠాదేవిని బయటకు పంపి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ప్రతిరోజు మీరు పూజ చేసిన తర్వాత కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలా చేయటం వలన మీరు సంతోషంగా కలకలలాడుతూ అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. ఇలా ప్రతిరోజు చేసిన తర్వాత మీ స్తోమతకు తగినంతలో ఏదైనా ప్రసాదాన్ని భక్తితో సమర్పించండి. అయితే కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసే సమయంలో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఏదైనా ఒక మంత్రాన్ని లేదా వజ్ర కవచాన్ని కూడా చదవటం వల్ల ఆ తల్లి త్వరగా మీపై అనుగ్రహాన్ని చూపిస్తుంది. ఇలా ప్రతిరోజు 3 సార్లు చొప్పున 41 రోజుల పాటు చదవటం వల్ల మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు. మరి మీరు కూడా ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నా ఈ పరిష్కారాన్ని ఆచరించి మీ కష్టాలను బాధలను తొలగించుకుని సిరి సంపదలతో ఆనందమైన జీవితాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.